వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 2000 తగ్గింపు. మీరు ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేసుకుంటున్నారని అంటున్నారు కదా, ఇంత ఖర్చు అయినప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కానీ, మీరు ఏ సినిమాలో అయితే పాట పడారో వాళ్ళ దగ్గర నుంచి కానీ, సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా సాయం అందిందా? అప్పుడు అందలేదు మేడం. అయితే ఆయనకు ఈ డయాలసిస్ నడిచినాక మళ్ళీ ఒక్కసారి రావాలే మొగిలి కొమరమ్మ అంటే సారు ఈ హాస్పిటల్ సీరియస్ ఉన్నాడంటే ఆయన బాగుపడ్డాక ఒక్కసారి రమ్మన్నారు. అయితే కాలేదు, అయితే సినిమా మధ్యనే ఆగింది. మీరు ఒక్కసారి వచ్చి మీరు వాడాలంటే మా ఆయన మొగిలి మంచిగా లేడంటే ఎవరినన్ను ఉంచి నువ్వు రామ్మన్నారు. లేదు సార్, మీరు ఇక ఈయన నేను డయాలసిస్తోనే ఈయన కొంచెం నెల రోజులకు 2 నెలలు కోలుకున్నాక పోయినా, పోయి మళ్ళా పాడిన ఇదే పాట పాడించారు. ఇదే పాట పాడించి ఇంటికి వచ్చినాక కథ సినిమా ఓపెనింగ్ అయింది. అయినాక ఆ సారు వేణు సార్ వచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఇక మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళా డిల్రాజ్ సార్ వచ్చాడు, 75,000 ఇచ్చాడు. అవి పట్టుకొనే ఇక ఈ చేతి కట్టుకు వచ్చిన ఈ చెయ్యికి అది రాపేస్తామని వచ్చిన ఇస్తే ఆ ఏను గోపాలకృష్ణమూర్తి సార్ అతనికి పాదాలకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తుంది. 2,50,000 ఆ సార్ పెట్టుకున్నాడు, 50,000 పరిస్థితులకు నేను పెట్టుకున్నా. అన్నీ ఆయన సుత నాకు నాకు బొట్టుమినెల్లు ఈగిన కానీ ఆ సారే పెట్టుండు 10,000 ఆ తండ్రి పెట్టుండు. అయితే ఇక మేము అన్ని టెస్టులు ఒకసారి చేయించుండమ్మా అంటే చేయిస్తానా, ఈ గుండె ఎక్స్రే దింపి గుండెలో కొంచెం ప్రాబ్లం వచ్చిందమ్మా. ఆయన గజగజ ఉనికి అవస్థ పడతా అంటే లోకం అంతా ఎలుగైపోయింది. వేణు సారుతో లోకమంతా మేము తెలిసిపోయాను, అధికారులకు చూద్దాం తెలిసింది. మొయిలయ్య గారు కుమరమ్మ గారు అని లోకమంతా తెలిసిపోయాను. హరీష్ సార్కు చూద్దాం తెలిస్తే ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందమ్మ. వరంగల్ మరి అక్కడ ఉండగానే మొయిలికి హరీష్ రావు సారు, ఎర్రబెల్లి దయాకర్ రావు సారు, వినోద్ కుమార్ సార్ గారు, ఆ సార్ సుత, మరి ఈ సార్ మా ఏం సార్ వచ్చిండు, బాల్ సార్ వచ్చిండు, ఈ సార్ వినోద్ కుమార్ సార్ గారు మరి ఇక్కడికి వచ్చి తప్పక సరి మొయిలి మరి నువ్వు పాటలు పాడాలి కదా, ఇంకా నువ్వు తెలంగాణ పాటలు పాడాలి, ముందడుగు వేయాలి, నువ్వు పాట పాడాలి, నువ్వు ముందడుగు వేయాలని ఆ సారు మరి వినోద్ కుమార్ సారు, హరీష్ సార్ గారు మరి సారు వినోద్ కుమార్ సారు అను ఈ సారు ఇద్దరు మాకు దళిత బంధం పెట్టించారు. మీకు కారు ఇప్పిస్తామమ్మా, తప్పక సరి ఇస్తాం, మీకు ఇవ్వకుండా ఉండమమ్మా ఇస్తాము. ఈ 10 రోజుల్లో ఈ 8 రోజులలో కారు మీ ఇంటి ముట్టు ఉంటుంది, మొగిలి పాట పాడాలి మళ్ళా అని హరీష్ రావుకు సారు మరి వినోద్ కుమార్ సారు మరి చెప్పారు. మాకు ధీరధైర్యం అనిపించింది. మాకు ఈయన పుట్టడు బాధలు ఉన్న కానీ లేచి ఆ సారుకు పెద్ద సుధార్చన రెడ్డి సారుకు సుత లోన్ ఇప్పిస్తానన్నాడు. మరి ఎర్రబెల్లి దయాకర్ సారు వచ్చిండు, ఈ సార్ కేటీఆర్ సారు, కేసీఆర్ సారు, మరి మోడీ సార్ గారు అందరూ పీళ్ళు పంపించారు. వాళ్ళందరూ సార్లందరూ వచ్చారు, మాకు అంత సహాయం చేశారు. ఈ ట్రీట్మెంట్ అంతా మరి ఆ గవర్నమెంట్ పెడుతున్నారు ఆ సారే. ఇప్పుడు హరీష్ రావు సారు, హరీష్ రావు సారే ఆ సార్ పెడుతుండు. మరి వేణు సార్ చూత వచ్చిండు, బాల్ సార్ వచ్చిండు, అందరూ పలకరించారు. మరి అంతో ఇంతో మాకు సాయం చేశారు. ఆ సార్లకు అందరికీ నా తల ఉంచి 1,000,000 దండాలు పెడుతున్నా. ఇన్ని రోజులు గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు సాయం అందకముందు మీకు ఎవరైనా సాయం చేశారా? ఎక్కడి నుంచైనా సాయం అందిందా? అంటే ఎవరైనా మీ మీద జాలి తలిచి అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మీకు ప్రభుత్వం నుండి అందుతున్న సాయానికి ముందు మీ డబ్బులేనా, మొత్తం మీ డబ్బులేనా, మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇంట్లో? నాయే డబ్బులు పెట్టుకున్నా, ఇప్పుడైతే అందరికి సాయం చేస్తున్నారు, అందరు సార్లు సాయం చేస్తారు. కానీ అంతకుముందు అయితే నేను మొత్తం అంతకుముందు నాయే. ఓకే.